సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు తాను విద్యుత్ కమిషన్ నుంచి తప్పుకున్నానని జస్టిస్ నరసింహారెడ్డి తెలిపారు. తన ప్రెస్ మీట్లో ఎలాంటి అంశాలను బయట పెట్టలేదని అన్నారు. ఇప్పటికే విద్యుత్ ఒప్పందాలపై విచారణను పూర్తి చేశానన్న ఆయన, నిజానికి శనివారం నివేదిక సమర్పించేందుకు సిద్ధం చేశామని అన్నారు. ఇప్పటి వరకు తాను సీఎం రేవంత్ రెడ్డిని కలవలేదని, ఫోన్లో కూడా మాట్లాడలేదని అన్నారు. అంతేకాదు కమిషన్ జీవో ఇచ్చినా ఇప్పటి వరకు తనకు ఒక్క రూపాయి కూడా రాలేదని జస్టిస్ నరసింహారెడ్డి స్పష్టం చేశారు. ఈ కోర్టు విచారణ సమయంలో వాళ్ళు ఒక ప్రెస్ మీట్ జరిగిన దాని టైప్డ్ వర్షన్ ఒకటి పెట్టి జరుగుతున్నప్పుడు సుప్రీంకోర్టు చివరిలో ఇలా అర్థం చేసుకునే అవకాశం ఉంది కదా అన్న అభిప్రాయం వినిపించినది. అంటే నిర్ణాయకమైన అభిప్రాయం కాకుండా కొంచెం అనేసరికి దెన్ ఐ సెడ్ వన్ దిస్ కోర్ట్ ఈజ్ ఆఫ్ దట్ వ్యూ లెట్ మీ స్టెప్ డౌన్ చేసింది. తర్వాత ఇక్కడ వాళ్ళు అభిప్రాయం వినిపించి ఇది దిస్ అమౌంట్స్ టు డివిలేషన్ ఆఫ్ వ్యూ ఆర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వ్యూ అని ఇక్కడ చెప్పలేదు. అది రెడ్డి రెడ్డి అన్నప్పుడు మరి రావులు కూడా వస్తుంది, అన్ని అది వస్తుంది, అది రావులు వస్తుంది, ఇంకా అన్ని చూస్తుంది. అది ఇంకా రేవంత్ రెడ్డి గారితో ఇంకా వెరిఫై కలవడం కాదు కదా, ఫోన్లు కూడా మాట్లాడేంత వరకు నేను ఫోన్లు కూడా. మరి అదే మీరు అందరు కథలు కథలు చెప్పుకుంటారు, ఒక్కొక్కరు ఆ పదేళ్ల కింద ఒక రెంటెడ్ హౌస్ రెండోళ్ళు ఇవాళ 100,000 కోట్లు ఎట్లా తయారైనది, నేను కాస్ట్ పేరు చెప్పనది, అంటే మీరు ప్రసక్తి తీసుకొచ్చినా అని చెప్తున్నాను. ఈ విషయానికి వస్తే కమిషన్ జీవో వచ్చింది కానీ ఇంతవరకు నాకు ఒక రూపాయి రాలేదు. రూపాయి సంస్కారం ఉండాలి కదా తప్ప ఆ మాటలు అనడానికి ఈజీగా ఇవ్వాలి. అక్కడ కూడా చూసినాం సుప్రీంకోర్టులో చెంపు పెట్టడం, ఆ చెంపు పెట్టలు ఎక్కడెక్కడ పడుతున్నాయి, ఎవరెవరికి పడుతున్నాయి తెలుస్తుంది.